Hello guys, welcome back to my channel Little Clever Minds. So ee roju nenu video lo em cheyabothunano meeku emaina guess unda? Title chustane meeku ardhamaipoyi untundi kada. Ee roju nenu meeku high low game anedi ela cheyalo chupistanu. So high low game ante enti anukuntunnaru kada meeru. So high low game entante ippudu mana sprite untundi kada, అది వచ్చి ఒక నంబర్ థింక్ చేస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నంబర్ ఫ్రమ్ 1 to 100. సో లైక్ 50 థింక్ చేస్తుంది అనుకోండి, కూడా పర్వాలేదు. సో మనం వచ్చి దాన్ని ట్రై చేస్తూనే ఉంటాము, లైక్ టైప్ చేస్తూ ఉంటాము. సో ఆ టైప్ చేస్తున్న నంబర్ వచ్చి కరెక్ట్గా ఆ స్ప్రైట్ ఏం థింక్ చేస్తుందో దానికి మ్యాచ్ అయిందంటే ఆ గేమ్లో మనం విన్. సో ఇదన్నమాట కాన్సెప్ట్ హైలో గేమ్ అంటే. ఏం లేదు, జస్ట్ వీ నీడ్ టు గెస్ ద నంబర్ వాట్ ద స్ప్రైట్ ఇస్ థింకింగ్. సో అంతే. సో నేను ఇక్కడైతే స్ప్రైట్ని మార్చుకుంటున్నాను. స్ప్రైట్స్ ఏమేమి ఉందో చెక్ చేద్దాం. సో నేను అబ్బి తీసుకుంటున్నాను, ఏబి. సో కొంచెం సైజ్ ఏమైనా పెద్దది చేసి చూద్దాం, 150 చూద్దాం. ఇది ఎక్కువ పెద్దదిగా ఉంది, కొంచెం ఒక 120. ఓకే, ఇది బాగుంది ఈ సైజ్. ఓకే, బ్యాక్డ్రాప్ కూడా ఏమైనా చూస్ చేద్దాం, ఏమైనా ఫ్యాంటసీ లాగా ఏమైనా చూస్ చేద్దాం. ఓకే, ఐల్ గో విత్ క్యాసిల్ వన్, బాగుంది కదా. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, యాజ్ యూజువల్ ఈవెంట్స్కి వెళ్ళి వెన్ గ్రీన్ ఫ్లాగ్ క్లిక్డ్ అనే బ్లాక్ని మనం తీసి స్క్రిప్ట్ ఏరియాలో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనం ఇప్పుడు ఒక 2 వేరియబుల్స్ చేసుకోవాలన్నమాట. వేరియబుల్స్ కానీ మేక వేరియబుల్ సీక్రెట్ నంబర్ ఫస్ట్ వేరియబుల్, సెకండ్ వేరియబుల్ గెస్. సో మీరు ఏమంటే తెచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీకు 2 బాక్స్ టిక్ అయి ఉంది కదా. సో టిక్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో నేను ఇప్పటికైతే నేను అన్టిక్ చేస్తున్నా, ఎందుకంటే మనము సీక్రెట్ నంబర్ ఉంది కదా, మనం వచ్చి పిక్ ర్యాండమ్ 1 to 100 అన్నప్పుడు అది ఒక నంబర్ థింక్ చేస్తుంది కదా. మనం కానీ ఇలా డిస్ప్లే చేసామనుకోండి, మనకు అది ఏ నంబర్ థింక్ చేస్తుందో ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో మన గేమ్ ఆడి కూడా ఏమీ ఉపయోగం లేదు. సో దానివల్ల నేను దీన్ని ఆఫ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి సెట్ గెస్ ఉంది కదా, ఈ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి సెట్ సీక్రెట్ నంబర్ అని ఒకసి ఇప్పుడు మనం ది ఈ బ్లాక్ని ఇక్కడ స్క్రిప్ట్ ఏరియాలు వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆపరేటర్స్కి వెళ్ళాలి. ఆపరేటర్స్కి వెళ్ళాక పిక్ ర్యాండమ్ 1 to 10 ఉంది కదా, దీన్ని ఎత్తి ఇక్కడ ఇన్సర్ట్ చేసుకొని 1 to 10 అవసరం లేదు, నేను 1 to 100 మార్చుకుంటున్నాను ఇక్కడ. మీకు కాదు 1 to 10 కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత అయితే నేను కొంచెం టెక్స్ట్ యూజ్ చేయాలనుకుంటున్నా. సో యా, టెక్స్ట్ అయితే యూజ్ చేసుకుందాం. ఏం టైప్ చేసేది, ఓకే, వెల్కమ్ టు లిటిల్ క్లెవర్ మైండ్స్ ల్యాండ్. సో నేను ఇలా అయితే టైప్ చేసుకున్నా, వెల్కమ్ టు లిటిల్ క్లెవర్ మైండ్స్ ల్యాండ్. తర్వాత ఇంకొక టెక్స్ట్ కూడా పెడతాను, ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ దిస్ ల్యాండ్ దెన్ ఆన్సర్ మై క్వశ్చన్. ఓకే, సో ఇలా అయితే మనము కొంచెం టెక్స్ట్ అయితే మనం డిసైడ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చి మనము అబ్బి ఏమైనా క్వశ్చన్ అడిగేటప్పుడు నాకు ఈ క్యారెక్టర్ ఈ కాస్ట్యూమ్ నచ్చలేదు, లెట్ మీ లుక్ ఇన్ టు ద కాస్ట్యూమ్స్ ఇఫ్ దేర్ ఆర్ అదర్ కాస్ట్యూమ్స్ అవైలబుల్ ఐ థింకింగ్. వావ్, ఓకే, అబ్బి బి థింక్ చేసినట్టు, దిస్ ఇస్ నైస్. సో నేను ఇక్కడైతే లుక్స్లోనే వచ్చి స్విచ్ కాస్ట్యూమ్ టు అబ్బి బి అని పెట్టుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు సెన్సింగ్కి వెళ్ళి ఆస్క్ బ్లాక్ ఎత్తుకొని ఇక్కడ పెట్టేసుకొని టెక్స్ట్ మార్చేస్తున్నాను, వాట్ నంబర్ బిట్వీన్ 1 to 100 ఆమ్ ఐ థింకింగ్ ఆఫ్ అనేసి ఇది ఒక క్వశ్చన్ అబ్బి అడుగుతుంది. నెక్స్ట్ వచ్చి మనము మళ్ళీ తన నార్మల్ కాస్ట్యూమ్కే పెట్టేద్దాం. సో మనం వచ్చి మళ్ళీ లుక్స్ లోపలికి వెళ్ళి స్విచ్ కాస్ట్యూమ్ టు అబ్బి ఏ
ఓకే. నెక్స్ట్ వచ్చి మనము ఇక్కడ వేరియబుల్స్కి వెళ్ళి సెట్ గెస్ టు అనేసి ఈ బ్లాక్ ఇన్సర్ట్ చేసుకొని సెట్ గెస్ టు ఆన్సర్, ఓకేనా? సో సెట్ గెస్ టు ఆన్సర్ అని చేసుకోవాలి. తర్వాత మనం వచ్చి కంట్రోల్ బాక్స్కి వెళ్ళి ఫార్ అవర్ ఉంది కదా, ఫార్ అవర్ అది ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్నాక మనకి ఇఫ్ దెన్, ఓన్లీ ఇది మాత్రమే చూసుకోవాలి. ఇఫ్ దెన్ ఎల్స్ బ్లాక్ అయితే మనకు వద్దు, జస్ట్ ఇఫ్ దెన్ ఎత్తుకొని మనం ఇన్సర్ట్ చేసుకున్నాక దెన్ మనం వచ్చి ఇప్పుడు ఆపరేటర్స్కి వెళ్ళాలి. ఇది ఉంది కదా నా గ్రేటర్ దాన్ 50, ఈ బ్లాక్ని అయితే ఫస్ట్ మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్నాక మనమైతే ఫస్ట్ హోల్లో ఇక్కడ ఎస్ అని పెట్టుకోవాలి, సెకండ్ హోల్లో అయితే మన నెక్స్ట్ వేరియబుల్ సీక్రెట్ నెంబర్ అని పెట్టుకోవాలి, సీక్రెట్ నెంబర్. సో నెక్స్ట్ మనం వచ్చి సేమ్ బ్లాక్ యూస్ చేసుకొని మీరు టైప్ చేసుకోవాలి సేమ్ టు హై. సో ఏంటంటే ఇప్పుడు దీని మీనింగ్, ఒకవేళ కానీ మనం సీక్రెట్ నెంబర్ ఉంది కదా, సీక్రెట్ నెంబర్ అంటే ఆ స్ప్రైట్ థింక్ చేసే నంబర్, మనం చెప్పే నంబర్ కంటే చిన్నదైతే అప్పుడు అది వచ్చి మీరు గెస్ చేసే నంబర్ చాలా హై అని చెప్తుంది. సో అది అన్నమాట దీని మీనింగ్. నెక్స్ట్ వచ్చి మనం మళ్ళీ కంట్రోల్ బ్లాక్కి వెళ్ళి ఇఫ్ దెన్ బ్లాక్ తీసుకొని ఇక్కడ కింద ఇన్సర్ట్ చేసుకొని ఆపరేటర్స్కి వెళ్ళి ఇది ఉంటుంది కదా ఈక్వల్ టు ఇన్సర్ట్ చేసుకొని ఈసారి మన వేరియబుల్స్కి వెళ్ళి మళ్ళీ మనం వచ్చి గెస్, ఇంకా మనము సీక్రెట్ నెంబర్ అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. మళ్ళీ మనం వచ్చి లుక్స్ కలిపి సే బ్లాక్ ఉంది కదా, సే బ్లాక్ని అయితే ఇక్కడ ఇన్సర్ట్ చేసుకొని నౌ యూఆర్ అలౌడ్ టు ఎంటర్ లిటిల్ క్లెవర్ మైండ్స్ ల్యాండ్ అనేసి పెట్టుకుంటున్నా. ఇది చాలా పెద్ద సెంటెన్స్ కదండి, సో దానివల్ల అయితే నేను దీన్ని 4 seconds అని చేసుకోబోతున్నాను. షియర్ తర్వాత ఇంకొక టెక్స్ట్ కూడా పెట్టబోతున్నాను, యూ గెస్ దిట్ గుడ్ జాబ్, సారీ యూ గెస్ దిట్ గుడ్ జాబ్. సో ఈ టెక్స్ట్ అయితే ఇన్సర్ట్ చేసుకున్నాను. సో దీన్ని కూడా ఒక 3 seconds అయితే నేను పెట్టుకున్నాను. సో తర్వాత అయితే మనం మళ్ళీ కంట్రోల్ కలిపి స్టాప్ ఆల్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట ఇఫ్ బ్లాక్ లోపలే. సో మనకు కానీ ఆన్సర్ కరెక్ట్ వస్తే ఇలానే ఉంటే బాగుంటుంది కదా, అది ఏమైనా లోపలికి వెళ్ళినట్టు చూపించాలి కదా. సో దానికి కూడా ఏమైనా బ్యాక్ డ్రాప్స్ ఉందని చూద్దాం, క్యాసిల్ 3 యూస్ చేద్దాం. ఓకే, సో మనమైతే ఇక్కడ అది చెప్పాక స్విచ్ బ్యాక్ డ్రాప్ టు క్యాసిల్ 3 అనేది మనం ఇన్సర్ట్ చేసుకుందాం. సో మన స్ప్రైట్ అయితే ఇక్కడ ఉండిపోతుంది. సో అలాంటప్పుడు మనము ఫస్ట్ వచ్చి స్విచ్ బ్యాక్ డ్రాప్ టు క్యాసిల్ 1 అని పెట్టుకుందాం. సో నెక్స్ట్ అయితే మళ్ళీ ఒకసారి మనం ఇఫ్ బ్లాక్ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇన్సర్ట్ చేసుకున్నాక ఆపరేటర్స్కి వెళ్ళి ఈసారి ఒకవేళ కానీ మనం గెస్ చేసిన నంబర్ చాలా తక్కువ అంటే సీక్రెట్ నెంబర్ కంటే అనేది వచ్చి మనం ఇప్పుడు రిప్రజెంట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ హోల్డ్ అయితే గెస్, సెకండ్ హోల్డ్ అయితే సీక్రెట్ నెంబర్. సో నెక్స్ట్ వచ్చి మళ్ళీ లుక్కి వెళ్ళి సే బ్లాక్ టు లో నెక్స్ట్ స్టెప్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి మనము ఇక్కడే వచ్చి మనం మళ్ళీ ఆస్క్ బ్లాక్ అయితే మనం కింద పెట్టుకుంటున్నాం ఫార్ అవర్లోనే. వాట్స్ యువర్ నెక్స్ట్ గెస్
ఒకవేళ మనం తప్పుగా చెప్పామంటే అది అడగాలి కదా. సో మళ్ళీ వచ్చి మన వేరియబుల్స్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి మనం సెట్ గెస్ టు ఆన్సర్ అనేది మనం సెట్ చేసుకోబోతున్నాం. సెట్ గెస్ టు ఆన్సర్. సో ఇక్కడ మనం స్టార్ట్ చేస్తుందాం. ఓకే, ఇక్కడ చూసారా మన అబ్బి అయితే సేమ్ అదే పొజిషన్లో ఉంది. సో మన ఫస్ట్ వచ్చి అబ్బి ఏ నార్మల్గా ఉండాలి కదా. సో దాని మళ్ళీ ఒకసారి లుక్స్కి వెళ్ళి స్విచ్ కాస్ట్యూమ్ టు అబ్బి ఏ. ఓకే, సో యా ఇప్పుడు మనం వచ్చి దీన్ని ప్లే చేస్తున్నాం. యాస్, ఇఫ్ యూ వాంట్ ఎంటర్ దిస్ లైన్ దెన్ ఆన్సర్ మై క్వశ్చన్. వాట్ నంబర్ బిట్వీన్? ఓకే, సో 40 చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ నంబర్ 60 చాలా ఎక్కువ. సో 40కి 60కి బిట్వీన్ ఉంది. 50 ఎక్కువ. సో 40కి 50కి మిడిల్లో 45 తక్కువ. సో 45 నుంచి 50 లోపల. సో 47 ఏ కరెక్ట్ వచ్చింది. నౌ వి ఆర్ రిలయంట్ ఆన్ దిస్ ప్లాన్. యూ గెస్ ఇట్, గుడ్ జాబ్, సూపర్. ఓకే దెన్, సో మన ఇదైతే వచ్చేసింది అన్నమాట. మన ప్రోగ్రామింగ్ వాస్ గుడ్. సో యా, సో మీకు వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.